పాడు జీవితము. అయ్యి బాబోయ్ ఎందైపోయిన టైం, బాబోయ్ అర్జెంట్ బయలుదేరాలి, కస్టమర్లు అందరూ వచ్చేస్తారు, మళ్ళీ గోరలు తెస్తారు, ఆ ఎర్రచొక్క ఆయన కూడా వచ్చేస్తారు, పదండి గేసి మనం వెళ్ళిపోదాం. ఎవరో ఫోన్ చేస్తున్నారు ప్లీజ్, నా నెంబర్ అంట, మన నెంబర్ ఎవరికి ఇవ్వలేదే, సరే ఎత్తి చూద్దాం. హలో, ఎవరండి? సారా స్టోర్స్ అండి. ఐ సారా స్టోర్స్ రండి, ఏమైనా కట్టాలా చెప్పండి, లిస్ట్ పంపించండి వాట్సాప్ లో, మొత్తం కట్టేసి ఉంచుతాను. కాదండి, మేమేమి దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ మీరా మా దాంట్లోనా? ఏదండి పొద్దు పొద్దున్నే గిట్ల ఏమైనా ప్రాంక్లైన్ ప్లాన్ చేసినారండి, ఫోన్ పెట్టేసాడు. నా మైండ్ అసలు డెలికెట్, నా మూడ్ కూడా బాగదు. ఒక నిమిషం బాయండి, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఏంది, ఒకసారి చెప్తే ఎండ ప్రాంక్ అని. అమ్మ ఈసారి గట్టిగా ఇచ్చేద్దాం గేసు. ఓ బాబు ఏమనుకుంటున్నావు నువ్వు, పొద్దు పొద్దున్నే ఫోన్ చేసి ఎదబట్టకరాలని? ఏం కాదు, ఏం కాదండి. మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి ఒకసారి. నా బ్యాంక్ అకౌంట్? 20,000? సార్ 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 సార్, 20,000 ఎందుకే సార్? సార్ నమ్ముతారు ఇప్పుడైనా? నమ్ముతాను సార్. ఎందుకు సార్ ఇన్వెస్ట్మెంట్ చేశారు మరి, మేము ఎందుకు చేశారు అండ్ ఎందుకు అమౌంట్ పంపించారు అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? అవన్నీ ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుతానికి అయితే 20,000 ఒక అడ్వాన్స్ కింద అనుకోండి. అండ్ అడ్వాన్స్ సార్ 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 పెట్టేకండి సార్ సార్ సార్. ఇదేంటిది, పెచ్చోడా మంచోడా ఎర్రోడా 20,000 పంపించాడు? పోతే పోయిందిలే, మన స్టోర్ ప్రమోషన్ గురించి వాడేద్దాం. ఎలా వాడాలప్పా ఐడియా? సో గైస్, మన దగ్గరికి అయితే కనుక 20,000 అమౌంట్ అయితే ఎవడో పెచ్చోడో ఎవడో ఎర్రోడో పంపించేశాడు అనమాట. సో మనం ఇప్పుడు ఆ అమౌంట్ని తీసుకుని ఫ్రీ సూపర్ మార్కెట్ స్టోర్ కింద చేసేద్దాం. ఎస్, మీరు విన్నది నిజమే, అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా మన స్టోర్లో ఫ్రీ అనమాట ఇవాళ. సో లెట్స్ బిగిన్ ది వీడియో. అండ్ గైస్, మీరు కనుక మన సిరీస్ చూడకపోతే ఇంకా సూపర్ మార్కెట్ ది ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, అదైతే కనుక చెక్ కూడా చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ కొట్టేటైనా చూడండి, పర్సంటేజ్ ఎంత ఎంత తేడా ఉన్నాయో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ బిగిన్ ది వీడియో. సో గైస్, నిజంగా అతను 20,000 అయితే కనుక ఇస్తాడు అనమాట. నాకు నోటిఫికేషన్ వచ్చింది ఫేకా ఏంటో అనుకున్నా, మన స్టోర్ దగ్గరికి వచ్చి బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే నిజంగానే 20,000 అయితే వేసాడు అనమాట తను. సో గైస్, మనమైతే మొత్తం ఫ్రీ చేద్దాము. సో ఫ్రీ చేయడం వల్ల నీకు లాభం ఏంటన్నా, మొత్తం లాస్ అయిందనే మీరు అనొచ్చు, బట్ మనకి స్టోర్ లెవెల్ చాలా బూస్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి కస్టమర్ల రీచ్ కూడా చాలా బాగా పెరిగింది అనమాట. ఈ చిన్న టౌన్లో మనకి మామూలు రీచ్ అయితే ఉండదు. మీ అందరూ తెలుసు హర్ష సాయి పెట్రోల్ బంక్, ఫ్రీ పెట్రోల్ బంక్ ఎలా చేశాడో. సో అట్లనే అట్లాంటి కాన్సెప్టే అనుకోండి. సో కాకపోతే మన స్టోర్ని ప్రమోషన్ చేసుకుంటాం అనమాట. సో ఈ రోజు ఇలాంటి టాక్టిక్స్ అన్ని బాగా వర్క్ అవుతుంది గైస్. సో ఐ నో ది పబ్లిక్ పల్స్. యా, మన దగ్గర ఇక్కడ క్యాండీ అయితే ఉంది, లాస్ట్ టైం ఆర్డర్ చేసి పెట్టినట్టున్నాను. సో ఇప్పుడు రేట్లు అన్నీ మళ్ళీ మార్చాలి గైస్. సో కాకపోతే 0 అయితే చేసేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యునో వాట్, 20,000 కాబట్టి ఏదైతే అది అయింది, మొత్తం అన్నీ ఒకసారి ఆర్డర్ చేద్దాము. సో అసలు మామూలుగా స్టాక్ అంతా కూడా ఆర్డర్ చేస్తే ఎంత అవుతుంది మనకి ప్రైస్? అండ్ అలాగే ఇంత కుప్పల కుప్పలు ఎప్పుడు ఆర్డర్ చేయలేదు, కుప్పల కుప్పలు ఆర్డర్ చేస్తే ఎలా వచ్చిందో చూద్దాం గైస్. సో ఆయన ఎవడో మహానుభావుడు. సో ఆయనకి ఒక పేరు ఉంటే బాగున్ను, మరి ఏంటో పేరు చెప్పలే మరి. సో మొత్తాన్ని ఆర్డర్ చేద్దాం. 6, 7, 8, 9, 10. ఓ గైస్, మనం 10 ఆర్డర్ చేయగలుగుతాం మ్యాక్స్. సో మనం X8 ప్యాక్ దాకా ఆర్డర్ చేసేద్దాం ఫస్ట్. ఆర్డర్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఇక్కడ మిల్క్ నుంచి వద్దాం. మిల్క్, టీ, పీనట్ బటర్, ఫ్లోర్, ఆలివ్ ఆయిల్, పాస్తా స్పాగెట్టి, రైస్, సాల్ట్, ఆరెంజ్ జ్యూస్ అండ్ ఈ సోడా, బ్లూ సోడా, బ్లాక్ సోడా, బ్లాక్ సోడా దాకా వచ్చాం. సో ఇవి కూడా ఆర్డర్ చేద్దాం. అండ్ గ్రీన్ సోడా, యాపిల్ జ్యూస్, మిల్క్, 6 సోడా, కోకు, కేకు, క్యాండీ, సీరియల్లు, చాక్లెట్, యోగర్ట్, యోగర్ట్ దాకా వచ్చాం గైస్. అండ్ ఇంకా మన దగ్గర ఎక్స్ట్రా మనీ మిగిలితే కుదిరితే స్టోరేజ్ని కూడా అప్గ్రేడ్ చేసేద్దాం మనము. ఆయన ఇచ్చిన మనీ మనకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. బ్లీచ్, క్లీనర్, డిష్ వాషర్, హ్యాండ్ సోప్, షాంపూ, టాయిలెట్ పేపర్ గైస్ మొత్తం ఆర్డర్ చేసిన. ఇప్పుడు మొత్తం ఆర్డర్ చేసినా కూడా మనకి 19,000 ఉన్నాయి బ్రో, నిజంగా వాట్ ద హెల్ అండ్ హెవెన్ గైస్. ఈ 19,000 కూడా ఫుల్ ఆవడేద్దాం మనం. ఓడి అమ్మ, ఇది ఎంటర్ అయితే ఓడి అమ్మ గైస్ చూడండి ఒకసారి స్టాక్ ఎట్లా పడిద్దో గైస్. ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా మనం నింపేసి, నింపేసిన తర్వాత కూడా మనోడే పెట్టేటట్టుగా చూసుకుందాం. సో మన స్టోరేజ్ అప్గ్రేడ్ చేద్దాం గైస్, కొంచెం స్టోరేజ్ అప్గ్రేడ్ చేద్దాం, ఎందుకంటే చాలా మనీ ఉన్నాయి కాబట్టి మన దగ్గర. అండ్ ముందు లోన్ కట్టేద్దాం గైస్. లోన్ క్లియర్ చేయాలి అమ్మ, పే ఆఫ్ లోన్
గైస్ నాకు ఎందుకో లోన్ కన్నా నా దగ్గర వచ్చిన డబ్బుల్ని మనం సొంతంగా చేసాం కదా లోను, సో మొత్తం ఫ్రీ ప్రొడక్ట్స్కే వాడదాం గైస్. సో ఫ్రీ ప్రొడక్ట్స్కే వాడదాం, సో ఫ్రీగా వచ్చిన డబ్బులు ఫ్రీగానే వాడదాం, మన కష్టానికి వాడద్దు. అండ్ ఈ షెల్ఫ్ కూడా లైక్ అతను మరి ఏంటో మరి ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్ళిండు, సో ఇన్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి ఆ ఇన్ రిటర్న్ ఇచ్చేలాగా చేద్దాం మనం, పద్ధతిగా చేయాలి గైస్. సో మనం కాకపోతే చిన్న పార్టీ ఇది చేద్దాం, కాకపోతే ఆ మనీని యాడ్ చేద్దాం 19,270 రూపాయలు ఉన్నాయి. సో ఆ మనీ కూడా యాడ్ చేసి ఫ్రీ ప్రొడక్ట్స్ అమ్ముదాం. సో ఆ మనీ ఎంత వద్దో చూద్దాం. మనం స్టోరేజ్ తీసేసుకుందాం, అంటే నేను మనీ వాడుకుంటున్నా బట్ స్టిల్ ఎంతైతే మనీ వాడుకున్నానో దాన్ని కూడా ఫ్రీ ప్రొడక్ట్స్ కింద చేస్తాను. సో సెక్షన్ 2 తీసేసుకుంటా అండ్ అలాగే సెక్షన్ 3 తీసుకుంటా. 800 + 1200 అంటే 2000. ఓ మై గాడ్, డైరెక్ట్ అప్గ్రేడర్ లో వచ్చి అయ్యో డోర్ ఓపెన్ అయిపోయింది, లెట్స్ గో. ఏమైందిరా? సో ఈ ర్యాక్స్ అరేంజ్ చేయొచ్చు మరి ఇప్పుడు, పర్ఫెక్ట్. సో గైస్ మనకి ఫ్రీగా వచ్చినాయని చెప్పి ఫ్రీగా వాడకూడదు, అర్థమైందా? సో పద్ధతి మెయింటైన్ చేయాలి. పద్ధతి అంటే మనం అంటే పద్ధతి. సో ఎంతైతే వాడుకున్నామో అదంతా కూడా ఫ్రీ ప్రొడక్ట్సే పెట్టాలి. సో అది మన ఎయిమ్. నేను కుదిరితే అది ఆఫ్లైన్లో చేస్తా, ఎందుకంటే మీకు ఎపిసోడ్కి మీకు గ్రైండింగ్ అనేది బోర్ కొట్టేది. ఒకవేళ ఆ గ్రైండింగ్ లైవ్ చేయలేదు కూడా కింద మీరు కామెంట్ డౌన్ చేయండి, ఆ గ్రైండింగ్ ఇప్పుడు ఆఫ్లైన్లో నేను గ్రైండ్ చేస్తాను కదా, అది ఉన్నా పర్లేదంటే కనుక మీరు పెట్టేసేయండి. సో మనం చేసేద్దాం. యూనో వాట్, స్టోర్ని కూడా అప్గ్రేడ్ చేయొచ్చు బ్రో, మనం స్టోర్ని కూడా అప్గ్రేడ్ చేయొచ్చు. బట్ దానికన్నా ముందు మనం స్టోర్ ర్యాక్స్ కొందాం, స్టోరేజ్ ర్యాక్స్ కొందాం. ఒక నిమిషం ఆగండి గైస్. మార్కెట్ ఫర్నిచర్ స్టోరేజ్ ర్యాక్స్ 2-3 ర్యాక్స్ కొందాం. ఓకే, 600 అయింది. సో 2000 + 600 అయింది గైస్. సో ఈ ర్యాక్స్ కూడా తీసుకుందాం. ఓకే, ముందు ర్యాక్స్ అయితే పెట్టేద్దాం. స్టోరేజ్ కాబట్టి అందంగా లేకపోయినా పర్లేదు. సో దీన్ని ఒకసారి ప్లేస్ చేద్దాం. ముందు ముందు షాప్ మొత్తం నింపేసి అప్పుడు మనం దీని దగ్గరకు వద్దాం గైస్. సీరియల్ నిండుగా ఉన్నాయా? నిండుగా ఉన్నాయి బాయ్ సీరియల్. సో సీరియల్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ ర్యాక్స్ ర్యాక్స్ లాగా పెట్టేద్దాం. బ్రెడ్ సీరియల్, మిల్క్, యెల్లో సీరియల్. ఓకే, ఆ ర్యాక్స్ లాగా అదే విధంగా అరేంజ్ చేద్దాం. ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్, చలో యెల్లో స్పగెట్టి ఐ థింక్ ఫుల్ ఓ షిట్ ఎల్లో స్పగెట్టి ఫుల్ అవ్వాలి. ఓ బ్యాక్రా అంత ఆత్రం వద్దు. కాఫీ కూడా ఫుల్ అవ్వాలి, మిగతాన్నీ ఫుల్ అయిపోయాయి, కాఫీ ఒకటి ఫుల్ అవ్వాలి. ఇది ఇక్కడ ఏదో మిస్ అయింది గైస్, ఇక్కడ ఏం మిస్ అయింది? ఏదో మిస్ అయింది ఐ థింక్. క్లీన్ డిష్ మనం ఎక్స్ట్రా పెట్టినట్టున్నాం ఆడ, నాకు గుర్తున్న దాని ప్రకారం. సరే, స్పగెట్టి సెకండ్ రో థర్డ్ వన్. హాయ్ హాయ్, ఎస్ అంతే కదా, సెకండ్లో తోడు కానీ కరెక్ట్గా పెట్టినా విడింది ఇల్లు. ఒరే ఏందిరా ఫుల్ ఉన్నాయి కదరా, అది పట్టుకుపోతారు. వీడేం చేస్తున్నాడు? అయ్యా ఇది రాంగ్. రెడ్ పాస్ పెట్టాలి. ఒరే పడేకరా, పడేసినవా? ఒరే ఈ స్టాకర్ కానీ కొట్టాలి బ్రో. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. సో గైస్ మొత్తానికి స్టోర్లో ఆల్మోస్ట్ అన్నీ సర్దేశా. ఒక్క ఫ్రిడ్జ్ వైపు మనం కొనేసుకుని చాలు, మిగతా అన్ని నాగరాజాన్ని చూసుకోవడానికి ఎదుగుండి ఈ రకంగా అరేంజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు బిఫోర్ ఓపెన్ చేసే ముందు స్టోర్ మన ప్రైజ్లు అన్నీ కూడా జీరో చేయాలి. అమ్మో నెక్స్ట్ ఎపిసోడ్కి మనకు తలకాయపాటు అయిపోద్ది బ్రో, మొత్తం ఫ్రీయే మనకి. ఫ్రీ నా క్యాష్ తీసుకుంటున్నప్పుడు ఏం చూపించిందో చెక్అవుట్ అప్పుడు అది చూడాలి ఉంది నాకు. చిల్లర కూడా ఇవ్వక్కర్లేదు గైస్, నేను చిల్లర మాది కూడా లేదు, డైరెక్ట్ చెక్అవుట్ అంతే అని కొట్టాలనుకుంటా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కాస్ ఇది నాకు కొంచెం స్ట్రేంజ్ గా ఉంది, గేమ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు అలాగే ఉంటుందా, ఎవరైనా చేసారలేదు కూడా తెలియదు, ఇలాగా ఎవరు చేసి ఉంటారు బహుశా. ఇప్పుడు గేమ్ ఎట్లా రియాక్ట్ అయింది అనేది నేను చూడాలి గైస్. 0-0 పెడుతున్నా కదా, గేమ్ మైండ్ పోయింది.
ఎవడ్రాడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు ఫ్రీ పెట్టాడు ఇద్దరా అనుకుంటది. గైస్ మీరే మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ ఆంచండి జెన్యున్ గా, ఎదరికి వీడియో ఏం చూడకుండా గేమ్ ఏమనుకునిద్ది, ఏం చేసిద్ది రియాక్షను, గేమ్ అయినా ఎర్ర వచ్చిద్దా ఇలా జీరో పెడితే, ఒకవేళ ఎన్పిసీలు వియర్డ్గా ప్రవర్తిస్తాయా, కార్డ్ ఇస్తాయా, క్యాష్ ఇస్తారా, జీరో పెట్టే కదా క్యాష్ ఇస్తారా, అంటే జీరోకి కూడా క్యాష్ చూపిస్తారా ఎన్పిసీ క్యారెక్టర్లు, అది చూడాలి మనం. అండ్ గైస్ మొత్తం అన్నీ కూడా జీరో చేసేసిన ఇప్పుడు మన స్టోర్ అయితే కనుక ఓపెన్ చేద్దాం. సహారా స్టోర్స్ ఫ్రీ. బాబు మన దుకాణంలో అన్ని ప్రే ప్రే ప్రే. సో మనం ఆర్డర్ చేసుకుంటు మళ్ళీ ఇంకొక రౌండ్ వేసి పెట్టేయచ్చు, ఇంకో రౌండ్ వేయచ్చు గైస్, బేసికలీ ఇంకో రౌండ్ వేస్తే మనకి బాగుంటుంది. బట్ నాకు రియాక్షన్ చూడాలి కస్టమర్లు. అండ్ ఆల్సో లైట్ ముందే వేద్దాం, ఎందుకంటే మనకి వేసే టైం కూడా ఎవరు ఇల్లు నాకు తెలిసి. రాణిలేమ్మ 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 రెండమ్మ 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 రాణిలేమ్మ వస్తున్నారు గైస్. వామ్మో కస్టమర్లు చూడండి 1 2 3 4. అరే మనోడు నాగరాజు అప్పుడే సర్దేస్తున్నాడు, అలాగే ఉండరు యాక్టివ్గా ఉండరు నాగరాజు. ఇవాళ గైస్ చూద్దాం గైస్ బిల్లు వేస్తున్నాడు మనోడు. అమ్మో రెడ్ ఫ్లోర్ చూడండి గైస్ ఎన్ని పట్టుకెళ్ళిపోతున్నారు. ఒరే 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 రే మీరు మనుషులా మేనేటర్లా, ఫ్రీగా వచ్చింది చూడు గైస్. 5 5 5 5 పట్టుకెళ్ళిపోతున్నాడు. 5 జీరో జీరో గైస్ మనకు వచ్చింది. వీడే కార్డ్ ఇస్తాడా ఏమేస్తాడా క్యాష్ ఇస్తాడు చూద్దాం గైస్. చిల్లర కూడా ఇవ్వక్కర్లేదు గైస్, నేను చిల్లర బాధ కూడా లేదు, డైరెక్ట్ చెక్ అవుట్ అంతే అని కొట్టాలనుకుంటా. చేంజ్ వన్ ఎందుకు ఇవ్వలేను, చిల్లర కూడా ఇవ్వక్కర్లేదు గైస్ నేను. ఒరే గేమ్ తిరిగి నా దగ్గర డబ్బులు తీసుకుంటుంది రా సార్ ఎర్రచొక్క సార్. ఒరే ట్విన్స్ ఇల్లు, ఇదేంటి ఇది ఇదేందన్నా అన్న కార్డ్ అయితే ఓకే అన్న, క్యాష్ క్యాష్ అయితే 1 1 1 మళ్ళీ నాకే పడుతుంది అన్న. గైస్ జీరో 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 అయితే క్యాష్ ఎందుకు ఇస్తా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఒరే ఏందిరా $5 నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు ఇవ్వాలి, నాకు అర్థం కావట్లేదు. వాట్ ద హెల్, అరే నేను ఎందుకు ఇవ్వాలి బ్రో, తిరిగి నేను ఇస్తున్నా బ్రో క్యాష్. సార్ ఎర్ర చొక్క సార్ ప్లీజ్ 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 మీరే కార్డు ఇవ్వండి సార్ కార్డు ఇవ్వండి సార్. అరే ఒకటే ప్రోడక్ట్ని పట్టుకెళ్ళిపోతున్నారు బ్రో ఇల్లు. గెస్ 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 మనం ఒకసారి చెక్అవుట్ని క్లోజ్ చేద్దాం. అమ్మ బాబాయ్ ఒకటే ప్రోడక్ట్ని పట్టుకెళ్ళిపోతున్నారన్న ఇల్లు, ఒకటే ప్రోడక్ట్ని పట్టుకెళ్ళిపోతే నాగరాజు అన్న ఎంత పెడతాడన్నా. ఓడి అమ్మ మన బతుక్కి ఆఫర్ పెట్టిన ఇందేనా బ్రో, ఫ్రీగా వస్తాం ఫినాలే తాగేస్తారు మన వాళ్ళు, నాకు అర్థమైంది. అమ్మా గైస్ ఆ సామెత కరెక్టే గైస్, ఫ్రీగా వస్తే ఫినాలే తాగేస్తారు. అమ్మ బాబాయ్ రెడ్ ఫ్లోర్ దాకా ఆర్డర్ చేసిన బ్రో, ఎన్ని ఐటమ్స్ పెట్టద్దాం ఆగండి. ఆలివ్ ఆయిల్ పాస్తా రైస్ సాల్ట్ ఈ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ మనం చూసుకుందాం ముందు, మనవాడికి పెట్టేద్దాం ఆగండి. ఓడి అమ్మ బిల్లు సౌండ్ చూసారా, సౌండ్ చూసారా మీరు, ఒక్కడితే బిల్ అది మీకు అర్థమవుతుందా. ఓడి అమ్మ మొత్తం అన్నీ ఆర్డర్ చేస్తున్నాయి గైస్. ఒకటి తొందరగా అరేంజ్ చేద్దాం ఆగండి, మన చెక్అవుట్ నిండిపోయి ఉంటుంది, లేపుదాగండి సార్. ఎర్ర చొక్క సార్ రండి సార్, ఎవరన్నా రండి సార్. ఓడి అమ్మ అన్న నాగరాజు బలే అయిపోతాడు నాకు అర్థమైపోయింది. క్లీన్ డిష్ క్లీన్ డిష్ ఆగండి, మన చెక్అవుట్ దగ్గరికి ఎవరో వచ్చారు. ఓడి అమ్మ చూసారా గైస్ చూసారా చూసారా, ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేస్తారు చూసారా, మళ్ళీ కుట్టినాడు ఫైన్ ఫైన్ అని చెప్పేసి పెడతా చూడండి. అమ్మ వీడు ఒక్కడ ఇచ్చాడు గైస్ జీరో. రండి గైస్ నేను చెక్అవుట్ ఇవ్వలేకపోతే నేను ఎంతో కొంత క్యాష్ ఇవ్వలేండి అప్పుడు. గైస్ ఇది ఎవరు చేసి ఉంటారు గైస్. అమ్మా నేను అపారెంట్లీ గ్లిచ్ అయింది బ్రో, నేను క్లోజ్ చేయాల్సి వచ్చింది చెక్అవుట్ని బ్రో, గ్లిచ్ అయింది బ్రో అది, గేమ్కి అర్థం కావట్లేదు జీరో ఎందుకు పెట్టాడని. ఓ డెవలపర్స్ నాలాంటి తిక్కల్లా కూడా ఒకడు ఉంటాడు రా ఫిక్స్ చేయడు రా మీరు గేమ్ని. పిచ్చోలైపోయారు మా టీం అంతా. $10 అమ్మరే అయితే నా దగ్గర డబ్బులు పడుతున్నాయి బ్రో, లేకపోతే గేమ్కి అర్థం కావట్లే. అమ్మ కనీసం అరే బ్రో లిటరల్లీ చెప్తున్నా కదా బ్రో, ఒక్కసారి చూడండి స్పేస్ అప్రూవ్ ఉంది కదా, సూపర్ మార్కెట్ గేమ్ని నేను క్రాష్ చేసిన నేనే,
డెవలపర్ చూస్తే గుండాయి చచ్చిపోతాడు ఈ వీడియో. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అమ్మో నేను క్లోజ్ చేయాలి ఇప్పుడు చెక్అవుట్ని. చెక్అవుట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి నేను. అదో బగ్ అయింది కేజ్ ఇది గేమ్ని. అమ్మో అమ్మ మళ్ళీ ఇచ్చింది మేడం ఇది. అమ్మ ఈసారి కార్డు ఇచ్చింది మేడం. అమ్మ బతికిచ్చింది. ఓవర్ నీ అమ్మ గ్లిచ్ కానీ. గాయస్ మీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను అర్జెంటుగా ఫ్రిడ్జ్ ఒకటి చూసుకోకపోతే మొత్తం అవుట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటారు ఇల్లు. నేను క్లోజ్ అమ్మో క్లోజ్ చేద్దామని చెక్అవుట్ చూడండి గాయస్. ఒకటే దాన్ని నూకేస్తున్నారు ఫ్రీ అనేసరికి చూడండి ఎంతమంది కస్టమర్లు కలకల్లాడిపోతుంది దుకాణం. అమ్మ ఎర్ర చొక్క సార్ మళ్ళీ వచ్చాడు ఎర్ర చొక్క అయినా. సార్ మీరు కూడా ఏంటి సార్ ఇట్లా అయితే కష్టం సార్. అమ్మో చలో వాయిస్ గేమ్ బ్రోక్ అయిపోయిందనా అని అందరు కాడేస్తున్నారనా. అమ్మ వాయిస్ ఒకటే ప్రొడక్ట్ని ఎలా తీసుకెళ్తున్నారు చూసారా మీరు ఇల్లు. ఒక్క నిమిషం ఆగండి మనం ఒకసారి ఫ్రిడ్జ్ సంగతి చూద్దాం. అమ్మో అది కూడా చూసారా లేవు లేవు చూసారు ఇక్కడ లేవు లేవు లేవు. బాబు రానిలేమా రానిలేమా అంటే మన అసలు రానివ్వకుండా పోయింది కేసు. నన్నే రానివ్వట్లే నా స్టోర్కి అంటే స్టాక్లు పెట్టడానికి ఇల్లు. అలా అయిపోయింది నా పొజిషను. ఆరెంజ్ జ్యూస్ పెట్టినా ఏదో ఏదో అయిపోయింది ఏదో అయిపోయి వచ్చింది. అమ్మో గైస్ గైస్ వాటర్ వాటర్ కూడా పెట్టద్దాం అండి. వాటర్ లేవు గైస్ వాటర్ తాగేశారు మొత్తం. ఐ మీన్ పట్టుకెళ్ళిపోయారు నాగరాజు గారు సద్ రే ఒరే ఒరే రే 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 ఆగంటరా రే రే బాబా రే సూపర్ మార్కెట్ స్టోర్ చెక్అవుట్స్ ఫుల్లా ఫ్రీ అయితే ఇదిగో చూడండి గైస్ మంద ఎలా కట్టింది చూడండి లైన్ లైన్ చూడండి ఎలా కట్టిందో. అమ్మో కానీ దీనివల్ల ఒకటి లాభం గైస్ మనకైతే సూపర్ ప్రమోషన్ అయ్యిద్ది సూపర్ ప్రమోషన్ అయ్యిద్ది. ఈసారి మొత్తం ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు. అబ్బాయి జీరో ఇచ్చాడు గైస్ క్లోజ్ మళ్ళీ ఓపెన్ చేయాల్సిందే తప్పదు. రండి మేడం రండి కార్డ్ ఓన్లీ కార్డ్ ఇక్కడ ఓన్లీ కార్డ్ యాక్సెప్టెడ్ ఇక్కడ మీరు ఇంకేది చేయడం ఉండదు ఓన్లీ కార్డ్ యాక్సెప్టెడ్ క్యాష్ నాకు ఇష్టం లేదు. అమ్మ పోలేరా $5 పోతే పోయింది నా దగ్గర తీసుకో. ఇదేంది ఇది నేను డబ్బులు ఇవ్వడమేంటి గేస్ తిరిగి ఫ్రీ దానికి కూడాను. స్పగెట్టి దొరకలేదంట చూడండి నేనేమనాలి. ఇంకా నాగరాజ్ ట్రై చేస్తున్నాడు ఇంకా ఇంకా ఎంత గేస్ 5 సెకండ్స్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇంక నేను కొని కూడా పెట్టలేను నేను. నాగరాజ్ చాలా బాగా ట్రై చేస్తున్నాడు అన్న నాగరాజు. కానీ స్టోర్ లెవెల్ చూడండి గేస్ ఎంత ఫాస్ట్ పెరిగిపోతుంది చూడండి. స్టోర్ లెవెల్ అసలు ఫుల్ పెరిగిపోతుంది. మనం 20 లెవెల్కి ఎలాగైనా రీచ్ అయిపోతే ఇంకో క్యాషియర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎపిసోడ్కి. సో 20 లెవెల్ రీచ్ అవడమే ఇవాళ టార్గెట్ మనకి ఈ ఎపిసోడ్కి. అబ్బా ఇడు మళ్ళీ పెట్టాడు గేస్ మనకి సరిపోయింది అయ్యా. అమ్మో గైస్ చెక్అవుట్ ఓపెన్ చేస్తున్నా. ఇంకా 9 అయినా కానీ ఎంతమంది కస్టమర్లు చూడండి గైస్ మనకి. అమ్మో రేపు నేను ఆర్డర్ పెట్టినప్పుడు నేను అయిపోతానా నేను అయిపోతాను నేను ఖత్తం అయిపోతాను నేను. $5 నేను తిరిగి ఇవ్వడం వింటాను. ఇది మరీ కామెడీ ఇది అన్న. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది నేను ఖచ్చితంగా ఇంకొక లైక్ షెల్ఫ్లు కొనేయాలి. ఐనో అది కూడా ఫ్రీ ప్రొడక్ట్స్ కింద ఇస్తాను. సో గైస్ నాకు ఒక లాజిక్ బేసికల్లీ ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను నేను. సో అంటే మన ప్రాఫిట్స్ అన్నీ కూడా సాక్రిఫైస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ లాజిక్ వర్కౌట్ అవ్వలేండి నెవర్ మైండ్. సో మన అప్పు అయితే కానీ కట్టాల్సిందే 2800 అయితే ఉన్నాం. సో ఇంకా షెల్ఫ్ తీసుకుంటే మనకు ఫ్రిడ్జ్ ఐటమ్స్ కూడా పెట్టచ్చు. సో నాగరాజు గారికి అన్నీ అప్పు చెప్పచ్చు. ఫ్రిడ్జ్ ఐటమ్స్కి మహా అయితే ఒక ర్యాక్ సరిపోద్ది అనుకుంటున్నాను నేను. సో ఒక ర్యాక్తో సరిపెట్టేద్దాం ఫ్రిడ్జ్ ఐటమ్స్కి ఉన్నాయి ఇక్కడ రీఫిల్ చేద్దాం. ఊదేశారు గేస్ మొత్తం. అమ్మా ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఇక్కడ పెడదాం ఇవి పెట్ట అవసరం లేదు మనకి. వెళ్ళు అమ్మా ఇంకా ఐటమ్స్ ఉండిపోయినాయనా అవి పెట్టలేదు నేను. కానీ నాగరాజు గారు బాగానే సిద్ధడు గేస్ ఈ క్యాషియర్ మీద పర్లేదు. వీడి మీద నాగరాజు అనే సూపర్ అసలు చాలా బాగా సర్దినట్టే. వెళ్ళండి అయ్యా తొందరగా వెళ్ళండి. అమ్మ ఫ్రీ అనగానే ఊపుకుంటూ వచ్చేసారు. ఫినాయిల్ కూడా తాగేస్తారు గేస్ ఫ్రీ అనగానే. అమ్మా ఏం కష్టపడలేరు రా నాయన. వీడికి ఏమైంది వీడు బగ్ అయిపోయినట్టున్నాడు గేస్. వీడు బగ్ అయిపోయాడు ఇక్కడ అనియా ఏం చేస్తున్నావు. ఆగి ఇది క్లోజ్ చేద్దాం చెక్అట్ ఇది ఓపెన్ చేద్దాం. నాది క్లోజ్ నాది ఓపెన్. ఇడు ఇక్కడ ఉండిపోచ్చు నైట్ ఇక్కడే ఇడు బగ్ అయిపోయాడు గేస్. సరే ఒకసారి చూద్దాం కస్టమర్లు ఎంతమంది వచ్చారు. 41 48 కస్టమర్స్ వచ్చారు టోటల్గా.
స్టోర్ పాయింట్స్ 425 పెరిగాయి గైస్. లెవెల్ అసలు క్రేజీ పెరిగింది బ్రో. అండ్ మొత్తం మైనస్లే, మనకి ప్రాఫిట్ రావాల్సింది 5700 గైస్ ఇలా సేల్ అయితే. మనకి రేట్లతో సంబంధం లేదు. సో ఎస్ గైస్, సో మళ్ళీ మీకు త్వర త్వరగా నేను వచ్చేస్తా మొత్తం ఇది అరేంజ్మెంట్ చేసి అండ్ ఇది అరేంజ్మెంట్ చేసి. సో చలో ది నెక్స్ట్ డే అండ్ ఎల్లో స్పగెట్టి. యునో వాట్, మనం ఓపెన్ చేసేచ్చు స్టోర్ని. మన స్టోర్ని ఓపెన్ చేద్దాం గైస్. ఏం లేదు, యాపిల్ జ్యూస్ లేదు. ఓ షట్, యాపిల్ జ్యూస్ లేదు. యాపిల్ జ్యూస్ ఒకటి, ఆరెంజ్ జ్యూస్ ఒకటి. ముందే ఏరుకుందాం గైస్. యాపిల్ జ్యూస్ ముందది ఆర్డర్ పెట్టేద్దాం. యాపిల్ జ్యూస్ ఒకటి. అమ్మాయి హీట్లో ఏరుకోవాలి ఇప్పుడు. యాపిల్ జ్యూస్, యాపిల్ జ్యూసా కాదు ఓడి అమ్మాయి. ఎందుకేసి ఇది మనకి యాపిల్ జ్యూస్? వేర్ ఆర్ యూ? యాపిల్ జ్యూస్, యాపిల్ జ్యూస్. అమ్మ కారు గుద్దేపోతే చాలు గేస్ మనని. అమ్మ కారు గుద్దేపోతే చాలు గేస్. యాపిల్ జ్యూస్, యాపిల్ జ్యూస్, వేర్ ఆర్ యూ? హీరయ్యం. ఓ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కరెక్ట్గా హీరయ్యమ్మ కలిసి వచ్చింది చూడండి. యాపిల్ జ్యూస్, యాపిల్ జ్యూస్, వాట్ యు డు డు? కస్టమర్లు వస్తున్నారు గేస్. ఈ లోపల మనం మనోడికి అరేంజ్ చేద్దాం. అయ్యా కస్టమర్ వచ్చాడు, అయ్యా కస్టమర్ వచ్చాడు. సార్ నమస్తే సార్, వెల్కమ్ 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 టు సారా స్టోర్స్. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే. డబ్బులు ఏమి ఒకలే, డబ్బులు ఎందుకు? $50 బ్రో, ఇదేం గ్లిచ్ బ్రో. బ్రో ఇట్లా $50 పోయా బ్రో నాకు. గాయస్ ఇప్పుడు నేను ఇచ్చే డబ్బులకి దానికి చెల్లి చెల్లి వేసుకుంటా గేస్. నిజంగాను ఆ 3000 బాకీకి తిరిగి డబ్బులు వేస్తారా గేస్? నేను పోలేండి అందరితో. అమ్మా ఇది $5. ఇదేమి ఇదేమి ఇద్దరు బాబు. రండి రండి, తొందర రండి, తొందర తొందర. $50 అది తీసుకొని మంటే బ్యాలెన్స్ ఇద్దేస్తున్నాడు. అమ్మా ఫ్రీ ప్రొడక్ట్స్ కాబట్టి చూడండి గేస్, $2 ప్రొడక్ట్లు లేరేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు పని చేస్తున్నాం నేను నాగరాజు. అమ్మా అయినా ఫ్లోర్ కనబడలేదండి చూడండి. నాగరాజు తొందర పెట్టరా. రండి సార్, రండి 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 రండి. అమ్మా 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 అమ్మా, రండి 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 మేడం. $10 నా దగ్గర దొబ్బిందండి. $10 ఏమే అమ్మా, కార్డు తెచ్చారు సార్, మీ దేవుడు సార్ మీరు. కార్డు తెండి సార్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇచ్చారు కానీ నాకే లాస్ చూడండి. చెక్అవుట్ ఫుల్ అంటే ఉంటుంది, ఇది ఫ్రీ స్టోర్, ఇవాళ ఫ్రీ నడుపుతున్నావు, ఉంటాయి ఆ మాత్రం ఉంటాయి. చెక్అవుట్స్ ఫుల్, చెక్అవుట్ ఫుల్ అరుస్తారా? ఫినాల్ ఫినాల్ ఫ్రీగా వచ్చిందే, ఫినాల్ కూడా తాగేసామ్మా, తాగేసి రకాలు మా మన కస్టమర్లు. అమ్మో చూడు ఇటు చూడు, నెలవారి సరుకు మొత్తం దుప్పుకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడే ఫ్రీ అని. ఇది చూడండి చూడండి చూడు చూడండి చూడండి. మళ్ళీ పడ్డాలు నా దగ్గర ఫైన్ నాకు. నీ అమ్మ దిగుతుందా దాదా దాదా మోదా దాదా దా మోదా దాదా. అమ్మ అమ్మ గైస్ మనకి ఇబ్బంది అయిపోతుంది గైస్. క్లోజ్ ఓపెన్ మళ్ళీ. అమ్మా గైస్ ఏంది గైస్ ఇది గ్లిచ్? డెవలపర్స్ ఎవరైనా చూస్తే మటుకు బాగుందన్న మన వీడియోలు, కానీ తెలుగు అర్థం కాదే డెవలపర్స్కి. అబ్బా మనం ఫ్రీగా ప్రొడక్ట్స్ పెడుతుంటే అది గ్లిచ్ అనమాట. అది గైస్ ఫ్రీగా ప్రొడక్ట్స్ ఎప్పుడు నడపకూడదు గైస్, నడిపితే గేమ్ కూడా నచ్చట్లేదు. అదేంటి అమ్మా, క్లోజ్ ఓపెన్ చలో అయిపోయింది. 0 అమ్మా చలో 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 చలో. థ్యాంక్ యూ సార్, $1 తీసుకోండి, ఎంజాయ్. అమ్మా 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 అమ్మా, $1 తీసుకోండి అమ్మా. అమ్మా నా వల్ల కాదు గైస్. అమ్మో అయ్యి బాబోయ్, ఈ బాబోయ్ చేతులు నొప్పి వచ్చేస్తున్నాయనా? ఈ బాబోయ్ ఎంత నా శ్రమ ఇది. ఒకటే ప్రొడక్ట్, ఆ క్లీన్ డిష్ ఒకటే ప్రొడక్ట్ పట్టుకెళ్ళిపోతున్నారు కదా వీళ్ళు. ఫ్రీ అంటే రకరకాలు పరిగెట్టాలి కానీ ఇక్కడ కూడా చూడండి క్లీన్ డిష్ అయిపోయింది. నీ అమ్మ కొట్టు మూసేసి పంపించేలా ఉంది కదా నాకు. నిజంగాను లాస్ వ్యాపారం కానీ కానీ ప్రమోషన్ అవుతున్నాను ఏదైనా కానీ అనకూడదు. ఇగో చూడండి ఇడు, ఇంకో ఇయ్యే ఇగో అటు చూడు, కేక్లు ఎన్ని పట్టుకెళ్ళాడు, ఎన్ని క్లీన్ డిష్ మళ్ళీ. ఇదిగో గ్లిచ్చాడు, ఆడు గ్లిచ్ అయిపోయాడు. క్లోజ్ నొక్క ఓపెన్ కొట్టాను, ఇంకా ఆడ పక్క పోయాడు. క్యాష్ ఇవ్వద్దు అయ్యా నాకు, నాకు క్యాష్ ఇవ్వద్దు. మా క్యాష్ ఇస్తే ఇదో బాధ, $10 డబ్బుకి వెళ్ళిపోయాడు బ్రో నా దగ్గర. నీ అమ్మ జీవితం ఏంది బ్రో, ఏంది బ్రో అది? అమ్మ చూడు కొలిని బట్టి వెళ్ళిపోతుంది కదా అన్నీ అన్నీ ఒక ప్రొడక్ట్లే. మళ్ళీ నా దగ్గర $5 ఫైన్, మరీ బాగుందన్న ఈ గేమ్ని.
ఫ్రీగా ఓపెన్ చేస్తే నా చేతే మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకుంటుంది ఇది. నేనే అంటే గైస్ లైక్ నేను తిరిగి 3000 మళ్ళీ ఫ్రీగా ఇస్తాను ప్రొడక్ట్స్, కానీ వీళ్ళే డబ్బులు తీసుకున్న దగ్గర ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా చేయించేటట్లేరు నా చేత. నాకు ఒక ఐడియా వచ్చింది గైస్, అది ఎండింగ్ ఆఫ్ ది వీడియోలో చెప్తా, రెడీగా ఉండండి. చిల్లర కూడా ఇవ్వక్కర్లేదు గైస్, నేను నాకు రియాక్షన్ చూడాలంది కస్టమర్లు. అన్నా వీడు ఫ్రీ కాదు ఒప్పింది, కాకుండా $100 అడుగుతున్నాడు నన్ను. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడి కావాలి, ఇచ్చేయి. నీ అమ్మ జీవితం నువ్వు నీ కోటు నీ అమ్మ రే. ఏం ఏం బుర్రందా రే, అరే ఉందా రా అసలు నీకు, రే ఉందా కోటేంద్రా టయ్యేంద్రా నా కొడక రే. అమ్మ జీవితం మళ్ళీ ఫ్లోర్ లేదు, చెప్పు చెప్పు తీసుకురాడు. నీ అమ్మ ఫ్లోర్ లేదంటాడు ఏంటి గేసాడు, అన్ని పట్టుకెళ్ళి మళ్ళీ తిరిగి $100 దబ్బాడు బ్రో నా దగ్గర. ఉండాలి చూడు, ఉంటే ఇవిడికిలా ఉండాలి. అమ్మా గైస్ నా వల్ల కాదు, అమ్మా లెట్ ఈడు ఒక్క కస్టమర్ని వెళ్ళిపోనివ్వండి. అమ్మా స్టోర్ మటుకు నీట్గా అయింది గైస్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ స్టోర్ మటుకు చాలా నీట్గా అయింది అన్న. సో గైస్ ఇవాళ మనం డేని అయితే ఎండ్ చేద్దాం, ఎంత లాస్ వచ్చిందో చూద్దాం. బస్ లాస్ వచ్చింది కాబట్టి లాస్ 1300 పర్లేదు, ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ పెట్టింది లేదు కాబట్టి మనకి 1300 మాత్రమే లాస్ వచ్చింది. సో యా, సో గైస్ ఇందాక చెప్పాను కదా నాకు ఐడియా వచ్చిందని. సో ఆ ఐడియా ఏంటంటే ఇంకా మన దగ్గర 12,600 ఉన్నాయి, సో దీన్ని మొత్తాన్ని మనం ఫ్రీ మనీయే కాబట్టి దీన్ని మొత్తాన్ని మనం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో వై నాట్ ఎపిసోడ్ 9.2 ఉండకూడదు, అంటే ఎపిసోడ్ 9.2 ఈ $12,000 అంటే 600 కూడా ఉన్నాయి ఏదైతే ఉందో దాన్ని నేను లైవ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. సో మీరు లైవ్ ఎలాగో అడుగుతున్నారు సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ది, మరి లైవ్ కావాలంటే కనుక కింద కామెంట్ ఆన్ చేయండి. సో నేనైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఈ 12,600 కూడా నేను ఆఫ్లైన్లో గ్రైండ్ చేసి ఫ్రీగా ఇచ్చేసి మన స్టోర్ని ప్రమోట్ చేసి అప్పుడు ఎపిసోడ్ 10 అయితే చేస్తాను అన్నమాట. ఏదైనా మీ చేతిలో ఉంది, డిసైడ్ అయితే అవ్వండి. అండ్ ఇవాళకి వీడియో అయితే ఇంతే గైస్, సో సబ్స్క్రైబ్ పట్టేసేయండి, చూసారు కదా రేషియో ఎంత తక్కువ ఉందో. అండ్ ఆల్సో ఈ వీడియో అయితే కనుక చెక్అవుట్ చేయకపోతే కనుక చెక్అవుట్ చేయండి. అండ్ కీ స్మైలింగ్, గుర్తు పెట్టడం మీకు అంత పిల్లలు. అండ్ దాన్ని టేక్ కేర్, మమ్మల్ని తీసుకుపోతారు. అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్ అండ్ బై అండి.